రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్. రైతు సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని నల్గొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్ అన్నారు. శుక్రవారం జరిగిన మార్కెట్ కమిటీ పాలకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిప్పర్తి సబ్ మార్కెట్ యార్డు, SLBC బత్తాయి మార్కెట్ లలో ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున 222 ఎలక్ట్రానిక్ కాంటాలు, 560 టార్పాలిన్స్, 45 మైచర్ మిషన్లు సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలిపారు. లైసెన్స్ లేకుండా బత్తాయి వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు సోదరులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలతో ధాన్యాన్ని మార్కెట్ తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ పి మత్స్యధన్ రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.